తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయిన ఉత్తర కోస్తా జిల్లాలో రైతులు తేరుకునే పరిస్థితి కనబడటం లేదు. వరి చెరకు రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. రెండు నెలలు గడిస్తే చేతికొస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న చెరకు తోటలు, నానా కష్టాలు పడి నాటేసిన వరి చేలు తుఫానుకు నాశనమైపోవటంతో వాటిని చూసి రైతులు కృంగిపోతున్నారు. గాలులకు పడిపోయింది పడిపోగా నీరు నిలిచిన పొలాల్లో కుళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. రెండు నెలల్లో గానుగాడి బెల్లం తయారు చేయవచ్చనుకున్న రైతుకు తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. వరి పైరు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. నీటిలోనే కుళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. పైరు పచ్చగా కనిపిస్తున్నా ఎందుకూ పనికిరాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 500-600 చెట్లు ఉన్నాయి, అవన్నీ నేలమట్టం అయిపోయి తుఫాను వచ్చి ఎందుకు బాగానే ఉండేదండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మాది పంట నాశనం చాలా దారుణంగా జరిగింది. 6 ఎకరాల జీడి పొలం, జీడి తోట నాశనం అయిపోయింది. మేము మరి పేద పరిస్థితులు బాగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఉండడానికి కూడా ఇబ్బందులు. మా ఇల్లు మొత్తం కూలిపోయి, ఆకలు మొత్తం పగిలిపోయి ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చుడిగాలి నాకు వచ్చి చుట్టుకెళ్ళిపోయిందండి. దారి లేకుండా అయిపోయిందండి. మా పరిస్థితి ఇప్పుడు లాస్ అయిందండి. 30,000 కోళ్ళు నాశనం అయిపోయింది. 10 ఆవుల వరకు ఉండే ఆవులు కూడా కనిపించట్లేదండి. ఈ రోజు వరకు కనబడలేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేమేం చేయాలో తెలియలేదు. 30,000 కోళ్ళు పోనాయి, నాయి భూములు పోనాయి, పుట్ల పోనాయి, మా ఆస్తులు పోనాయి, అంతస్తులు పోనాయి. మేమేం చేయాలండి? మా బ్రతుకులు మారి చూడండి. అన్ని రకాలుగా నష్టపోయిన తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సర్కారు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందజేయాలని వేడుకుంటున్నారు. మాకు జీడి మామిడి 3 ఎకరాలు వేసామండి, 500 చెట్లు అండి, సర్వనాశనం అయిపోయాయండి. ఇప్పుడు దిక్కుతో స్థితిలో ఉన్నామండి. మరి దీనికి ఏడు చేయాలనేది ఏట్లేదు. మాకు దిక్కుతో ఇవ్వలేదండి. తుఫాను కారణంగా మేము చాలా లాస్ అయిపోయామండి. ఈ దీనివల్ల కోళ్ళు చచ్చిపోయి, గేదెలు చచ్చిపోయి, ఆవులు చచ్చిపోయి అండి. బీరపాదులు పెట్టాం, ఏంటి అన్నీ చేసాం. చేసినా సరే రూపాయి ఆదాయం మేము తినలేదండి. మొత్తం తుఫాను కారణంగా పోయిందండి. అందువల్ల వెంటనే మాకు స్పందిస్తారని మరీ మరీ కోరుకుంటున్నామండి. ఇళ్లు పడిపోవడంతో నిలువ నీడ లేకుండా పోయిందని, పశువులకు గడ్డి కూడా లేక నానాతంటాలు పడుతున్నామని, ఇంత నష్టం గతంలో ఎన్నడూ చూడలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.